నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ కోలం డిజైన్ వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అది కూడా వేస్ట్ అని పడేసే మెటీరియల్ని యూజ్ చేసి వాల్ హ్యాంగింగ్స్ అనేవి చేశాను సో అది ఎలా అనేది మనం ఎప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ఎక్కువగా హోమ్ డెకరేషన్ ప్లస్ డిఐవైస్ ఎక్కువగా చేస్తూ ఉంటాను సో మీరు వాటన్నిటి గురించి కనుక తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నా అంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ థర్మోకోల్వి ఇవి ఫ్రూట్స్కి వచ్చాయన్నమాట సో నేను వాటిని పడేయడం ఎందుకు ఇలాగా ఇప్పుడు ప్రజెంట్ బాగా కోలం డిజైన్ అనేది ట్రెండ్లో ఉంది కదా అందుకనేసి ఇలా బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ చేద్దామా అనేసి నేను ఇలా చేశాను సో ఫస్ట్ డే డెకరేషన్కి అలా యూజ్ అవుతుంది కదా అనేసి నేను రెడ్ కలర్ యూజ్ చేశాను దీనికంతా నేను ఫోర్ సైడ్స్ బార్డర్ వేసేసాను బార్డర్ మధ్యలో సెవెన్ టు వన్ డాట్స్ ముగ్గు అనేది వేశాను ఈ ముగ్గు వేయడం అనేది చాలా ఇష్టం అనమాట ఫెస్టివల్ అప్పుడు ఫ్రైడే కంపల్సరిగా ఇంటి ముందు అయితే ముగ్గు మాత్రం ఉంటుంది సో ఈ కోలం డిజైన్ వేయడం అనేది ఇంకా చాలా ఇష్టం అనమాట ఫస్ట్ దీనికంతా నేను ఈ డిజైన్ అంతా వేసేసుకున్నాను పెన్సిల్తో ఇక్కడ మీరు చూస్తున్నాను కదా సో దీన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ నాకు అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా దాని మీదనే డ్రా చేసేసుకున్నాను బుక్లో చూపిస్తున్నాను బార్డర్ అనేది ఇలా వేసేసుకున్నాను తర్వాత సెవెన్ టు వన్ డాట్స్ పెట్టేసి ముగ్గు అనేది వేసుకున్నాను తర్వాత ఇక్కడ వైట్ పెయింట్ యూస్ చేసి పెయింట్ బ్రష్ వన్ యూజ్ చేసి నేను డిజైన్ అనేది వేస్తున్నాను సో మీకు పెయింట్ బ్రష్తో కనుక అలవాటు లేకుండా ఉంటే మీరు సన్నగా ఉన్నటువంటి పుల్ల లేదా కొద్దిగా లేదా ఇయర్ బడ్ అయినా యూజ్ చేసుకొని మీరు వేసుకోవచ్చు అనమాట కొద్ది కొద్దిగా వైట్ పెయింట్లో డిప్ చేసుకొని మీరు లైన్స్ అనేవి డ్రా చేయొచ్చు పెద్ద కష్టమేం కాదు టూ త్రీ టైమ్స్ అలా కనుక మీరు ట్రై చేశారంటే కంపల్సరీగా వచ్చేస్తుంది పెయింట్ అంతా వేసేసాను వైట్ పెయింట్ వేసిన తర్వాత డాట్స్ పెడుతున్నాను ముందే అయినా డాట్స్ పెట్టుకోవచ్చు నేనైతే తర్వాత పెడుతున్నాను డాట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ అయిపోయింది ఎంత బాగుంది లుక్ అనేది సో మన పూజ డెకరేషన్కి బాగా మంచిగా లుక్ వస్తుంది అనేసి నేను చేసాను సో ఇంకా ఇది మరీ ఇట్లనే పెట్టేస్తే ప్లెయిన్గా ఉంటుంది కదా అనేసి నేను దీనికి టాజల్స్ వేస్తున్నాను సో ఇక్కడ ఈ టాజల్ వచ్చేసి సిల్క్ థ్రెడ్తో చేశాను ఆల్రెడీ టాజల్ చేయడం ఎలా అనేది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది సో టూ హండ్రెడ్ రౌండ్స్ తీసుకొని నేను ఈ టాజల్ని చేశాను తర్వాత ఇంకా నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ బీట్స్ గోల్డ్ బాల్ అన్నీ యూజ్ చేసి వీడియోలో చూస్తున్నాను కదా సో అలాగా నేను వేసేసుకున్నాను అనమాట టాజల్ని నేను ఇంకా దానికి అటాచ్ చేసేసాను సో ఇలాగా త్రీ సైడ్స్ అటాచ్ చేసాను అనమాట సో ఇక్కడ చూస్తున్నాను కదా సో లుక్ అనేది ఎంత బాగుందో రెడ్ కలర్ బ్రైట్ కలర్ కాబట్టి చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా నేను టూ చేసుకున్నాను వాళ్ళకైనా మనం డెకరేషన్ చేసుకోవచ్చు లేదా ఫెస్టివల్ టైంలో పూజకి డెకరేషన్ చేసుకోవడానికైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇదనమాట ఇవాటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి Thanks for watching. Keep smiling.